ఇక భాగ్యనగరాన్ని వర్షం వణికిస్తోంది. వర్షం అంటేనే నగరవాసులు హడలెత్తిపోతున్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం కురిసింది. నాంపల్లి, బషీరాబాగ్, అబిడ్స్, కోటి, సుల్తాన్ బజార్, కూకట్పల్లి, కేపీహెచ్బి, గచ్చిబౌలి, మాదాపూర్, చందానగర్, మియాపూర్ లో భారీ వర్షం పడింది. ఇప్పటికే హైదరాబాద్ చిత్తడిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ భారీ వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు కూడలలో ట్రాఫిక్ జామ్ అయింది. ఒకవైపు ట్రాఫిక్ జామ్, మరోవైపు భారీ వర్షంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. మంగళవారం, శనివారం కురిసిన వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలమైంది. ముంపు కష్టాలు మహానగరాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు 7 రోజులుగా వణుకుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆయా ఇళ్లలో వరద నీరు నిలబడే ఉంది. నిత్యావసరాలు, వస్త్రాలు కొట్టుకుపోయి తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి దుస్తులు లేక, తడిచిన వాటితోనే చలికి వణుకుతున్నారు. బయట అడుగు పెట్టే పరిస్థితి లేక, ఇంట్లో ఉండలేక, ఇంకెన్ని రోజులరా దేవుడా ఈ బాధలు అంటూ బోరుమంటున్నారు. కాస్త నీరు తగ్గి బయటకు వెళ్లే అవకాశం దక్కిన వారు బతుకు జీవుడా అంటూ బంధువుల ఇళ్లకు చేరుకుంటున్నారు.